అందరికి జై శ్రీ గణేష జై మాతాది ఇప్పుడైతే మనం అల్వాల్లో ఉన్నాం నవదుర్గ యూత్ అసోసియేషన్ వాళ్ళ అమ్మవారి మండపం లోపలకి వెళ్తున్నాం అండ్ మెయిన్ ఆర్గనైజర్ వచ్చేసి మన పిబి శ్రవణ్ కుమార్ జెడి ఈవెంట్స్ అండ్ డెకార్స్ సో మీరు చూడవచ్చు మంచి బ్యూటిఫుల్ టెంపుల్ సెటప్ అయితుంది బయట నుంచి అండ్ లోపల ఒక మంచి ప్యాలెస్ సెటప్ అవుతుంది అందరికీ నమస్తే సో ఇక్కడైతే భక్తులు అయితే వచ్చారు అందరికీ నమస్తే అమ్మ హాయ్ హాయ్ సో మన గ్రూప్ అయితే ఇక్కడ ఉంది అన్న అందరు ఒకసారి జబలు దుర్గా మాతాకి జై 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 అయితే అమ్మవారి దగ్గరికి వెళ్దాం భయవాళ్ళు వచ్చేసి స్పెషల్ గా అయితే యాజ్ పర్ స్కెచ్ అయితే ఇప్పించారంట అక్కడ అమ్మవారి విగ్రహం అయితే తయారు చేపిచ్చారు అండ్ శ్రీ చౌదరి ఆర్ట్స్ నుంచి అయితే వీళ్ళు అమ్మవారి విగ్రహం అయితే తీసుకున్నారు అన్న అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అడ్వాన్స్ దసరా విషస్ సో భయ్య ఎవరన్నా ఒకరు ముందుకు రావాలి అండ్ మన నవదుర్గ యూత్ అసోసియేషన్ గురించి చెప్పాలి సో అన్న అల్వాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పండాలనుకుంటా మన మండపం ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే ఇయర్ ఇయర్కి ఇంకా అభివృద్ధి చెంది ఇంకా బాగా చేయాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాము ఓకే సో మెయిన్ ఆర్గనైజర్ ఎవరన్నా ఈవెంట్స్ సో అది ఇంకోటి వచ్చేసి శ్రవణ్ బై మీకు స్పెషల్ థ్యాంక్స్ లాస్ట్ టైం కూడా ఇన్వైట్ చేసారు కుదరలేదు సో వన్స్ అగెండ్ మీకు థ్యాంక్స్ భయ్యా సో చెప్పాలన్న ఎంతమంది మన గ్రూప్లా థర్టీ టు ఫార్టీ మెంబర్స్ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఓకే స్టార్టింగ్ నుంచి అంటే ఇంతమంది ముందు జనరేషన్ కాబట్టి మీరే చిన్నప్పుడు స్టార్ట్ చేసారా మేము ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందన్న స్టార్ట్ చేసి చిన్న 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 చిన్నగా ఇలా దినం ఇంత పెద్దగా ఓకే ఓకే మీరు వినాయకుని కూడా పెడతారా వినాయకుని కూడా పెడతాం అన్న కానీ ఇక్కడ పెట్టాము ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ పక్కన గల్లో పెడతాం అమ్మవారిని మాత్రం గ్రాండ్గా ఇస్తాం చెప్పాలన్న విగ్రహము లాస్ట్ ఇయర్ కూడా సేమ్ చౌదరి ఆర్ట్స్ ఈసారి ఫస్ట్ టైమా లాస్ట్ టైం కూడా చౌదరి ఆర్ట్స్ లాస్ట్ టైం కూడా చౌదరి ఆర్ట్స్ ఓకే సో ఓవర్ డిసైడ్ చేసిరన్నా ఈ డిజైన్లో రావాలనేసి ఎప్పుడు మనకి ప్లానింగ్ జర మంచి ఉండదు అనమాట ఓకే డిఫరెంట్గా ఉండాలని చెప్పి కాన్సెప్ట్ బయ మొత్తం రెడీ చేశారు ఓకే ఓకే సో డిజైన్ కూడా శ్రవణ్ బాయ్దే మండపం కూడా శ్రవణ్ బాయే ఓకే అండ్ మీకు మండపం స్టార్ట్ చేసే ముందు మీకు ఏమైనా ఇంటి ఇచ్చిండా ఇట్లుంటుందనేసి చేసి చూపించిందా చేయలేమా నిన్న దాకా చేయలేము ఎందుకంటే అందరు ఏంటంటే స్టేటస్లు పెట్టేసి మొత్తం మాకన ముందు అడ్జస్ట్ చేస్తారు ఓకే అందుకని నిన్న మాది లాస్ట్ ఫైనల్ అయిపోయింది అనమాట సో ఎట్లా అనిపిస్తుంది బాయ్ మండపం డిజైన్ ఎట్లున్నది మంచిగా అనిపిస్తుందా ఓకే ఇంకా అన్నదానం ఎప్పుడు ఉంటుంది ప్రోగ్రాం అన్నదానము ఫ్రైడేనా ఫ్రైడే ఈవినింగ్ ఓకే సో ఎవరు హరీష్ భాయ్ ఇంకా వినీత్ ఇలా అంతా మా మాటింలోనే ఒకేల ఒకొక్క తీసుకురనమాట ఓకే నిమజ్జనం ఏ రోజు ఉంటుంది అన్నీ ట్వంటీ ఫిఫ్త్ రోజా ఎక్కడ తీసుకెళ్తున్నారు శామీర్పేట్ శామీర్పేట్ బెస్ట్ అన్న మన ఏరియాకి శామీర్పేట దగ్గర అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అక్కడ ఓకే సో అన్న ఈ నవరాత్రులల్లో ప్రతిరోజు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ అంటే మన స్పెషల్లీ పూజలు అయితే మన అన్నదానం అవి భజన కార్యక్రమం ఉంటుంది ఓకే ఇంకా అది డేట్ కన్ఫర్మ్ అది భజన కార్యక్రమం ఓకే సో అమ్మవారు ఆగమాన్ మన ప్లాన్ చేసారా మీరు ఓకే నెక్స్ట్ ఇయర్ చేయండి అన్న గా చేయండి యా అండ్ అన్న నిమజ్జనంకెట్ల మరి ఏమైనా గ్రాండ్ షోబ్యా గ్రాండ్ షోభ యాత్ర ఉంటుంది కంపల్సరీ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా ఉండదు ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది ఓకే సో సుమారు ఎట్లా అన్న మీరంతా కాలనీ దోస్తలా స్కూల్ దోస్తుల చెడ్డ దోశ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ బాండింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్న లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఎట్లా అనిపిస్తుంది ఇయర్ ఇంకా మాది ఎక్కువ ఒకసారి శ్రవణ్ భాయ్ తో నమస్తే జయమాతీ జయ శ్రీరామ్ అన్న మీరే ఆర్గనైజర్ స్టార్టింగ్ నుంచి ముందుకు తీసుకెళ్తున్నారు కదా సో ప్రతి సంవత్సరం మీకు ఎట్లా అనిపిస్తున్న గ్రోత్ ఎట్లా వస్తున్నది ప్రతి ఇయర్ అందరిట్లో గ్రోత్ అనేది ప్రతి ఇయర్ ఒకరు మన దాంట్లో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కరు సెట్ అవుతుంది ఓకే బట్టి అందరం అన్నది ప్రతి ఇయర్ ఓకే తిరుగుతా పోతుంది ఓకే ఓకే అన్న సో ఎట్లా జేడీ ఈవెంట్స్ మొత్తం మీరేనా కంప్లీట్ మీరే సో ప్రతి సంవత్సరం మీరే మండపం డిజైన్ అంతా ఏ టు జెడ్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నా మీరు ఈ జేడీ ఈవెంట్స్ అండ్ డెకార్స్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు థర్టీన్ ఇయర్స్ ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అన్న మీరు ఇట్లానే ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద మండపాలు వేయాలి మన భాగ్యనగరంలా ఒక టాప్ లెవెల్ డెకార్స్ అంటే మీరే రావాలి అంటే మెయిన్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి ఆ మండపం డిజైన్ అట్లాంటి అన్ని సో భయ్య మీరు చెప్పాలి అంటే మీరు ఈ గ్యాంగ్ లో మీరు సీనియర్ లేకపోతే సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీ మీతో పాటు ఇంతమంది జూనియర్స్ ఈ రోజు ఇంతమంది కలిసి అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు కదా మంచిగా ఉంటదలేదు ఇలా ఉన్నందుకే మేము ఈ అంటే ఇలా ఓకే అంటే వాళ్ళ దయగానే మీ గైడెన్స్ ఉంది కదా ఉంటుంది గైడెన్స్ ఎప్పుడు అట్లనే ఉంటుంది కానీ ఓకే వీళ్ళు కూడా జర పుష్అప్ చేస్తే మేము ఈ లెవెల్గా ఉన్నాం అంటే ఓకే సో ఇంకా ఇంత పెద్ద మండపం అయితే మనకు ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదనుకుంటా సరౌండింగ్ లేడా లేదా రైట్ ఫ్రమ్ తిరుమలగిరి నుంచి చూసుకొని షామీర్పేట వరకు పోయినా కానీ ఎక్కడ ఇంత పెద్ద మండపం ఓ నవరాత్రి పూజలు అంటే చాలా నిష్టగా చేయాలి సో ఆ ఆలోచన ఫస్ట్ శ్రవణ్ బైకి వచ్చిందా పెట్టాలనేసి అప్పుడు ఉండే అన్న ఫస్ట్ దానికి ఉండే ఆలోచన మెల్లమెల్లగా మా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఇట్లా అనుకోని ఓకే అండ్ మహారాష్ట్ర డిజైన్ లో అంటే ముంబై స్టైల్ అమ్మవారి విగ్రహం పెట్టాలని కూడా లాస్ట్ ఇయర్ వచ్చిందా ఆలోచన ఇంత ముందు ఎక్కడ నుంచి తీసుకొస్తుండనా సుందర్ కళాకార్ సో అక్కడ కూడా టాప్ ఓకే యూత్ తరఫు నుంచి మన అసోసియేషన్ తరఫు నుంచి మీరు ఇట్లాంటి పిల్లలకి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటారు యూత్కి అంటే మన చిన్న పిల్లలకి

అండ్ మీరు ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి ఓకే సో మీకు ఎలా అనిపిస్తున్నది చాలా ఈ రోజు మేము ప్రతి సంవత్సరం ఇక్కడనే అమ్మవారి దగ్గర పూజ చేపిస్తుంటాము వీళ్ళది ఏంటంటే వీళ్ళ అసోసియేషన్ రోజు ఇయర్ ఇయర్ డెవలప్మెంట్ చాలా బాగుంది ఈసారి కూడా మేము ఎట్లా అంటే ఈ రోజు మా అదృష్టము మీరు కూడా వచ్చిరు ఇది బొంబాయిలో ఎట్లా ఉందో సేమ్ అమ్మవారు ఇక్కడ కూడా మా హైదరాబాద్ లో ఇక్కడ మా అల్వాలో ఇక్కడ చేయడం చాలా అసోసియేషన్ వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా ఏంటంటే అమ్మవారు పిలిపించుకున్నారు అనేసి నేను అంటే అయితే చాలా బాగా అయిందమ్మా అంటే నేను కూడా అటెండ్ అయినాను అండ్ ఆర్తి కూడా చాలా బాగుండి మీరు పాట కూడా వాడారు కదా సో థ్యాంక్ యూ అమ్మా మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ శ్రవణ్ బాయ్ అండ్ టీమ్ మళ్ళీ మనం కలుస్తూనే ఉందాం అందరూ ఒకసారి బోలో దుర్గా మాతాకి జై భవానీ జై భవానీ సో మనం అందరం వద్దాం ఫ్రెండ్స్ అమ్మవారి ముక్కు పుడుక ఆప్షన్ కూడా ఉందన్నమాట అండ్ ఆ డీటెయిల్స్ కూడా నేను మళ్ళీ ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేస్తాను సో అప్పటి వరకు అయితే స్టే ట్యూన్ గైస్ జై శ్రీ గణేష జై మాతాది జై శ్రీరామ్